ప్రభుత్వాలు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ముందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూనే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ మీ అందరికీ బాసటగా నిలిచారు. ఢిల్లీ వెళ్లి ఆయన వినతి పత్రం కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన వారు కూడా నొక్కి కాళ్ళు చేతులు కట్టేసి బిజెపి పవన్ కళ్యాణ్ గారిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర చేస్తా ఉంది ఢిల్లీ నుంచి. పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ బీజేపీ కబంధ హస్తాల నుంచి మీరు బయటకు వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణంగా జరుగుతున్న ఉండటానికి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు కలిసి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గారికి మరి జనసేన పార్టీకి ఈ వేదిక నుంచి మేము మరి వారికి వినతి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలిసి వచ్చే పార్టీలతో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవటంలో మీతో పాటు ఎంత త్యాగానికైనా వెనుదేమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ద్వారా ఇక మనకు తెలుసు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన ఢిల్లీకి గులాంగిరి చేస్తూ భారతీయ జనతా పార్టీకి సలాములు కొడుతూ ఇక్కడ ప్రగల్భాలు పలుకుతూ అక్కడ ఢిల్లీకి వెళ్లి మరి నాలుగు గోడల మధ్య మంత్రాలు చేస్తూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు కూడా లక్షలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క ప్రయోజనాలు కూడా తాకట్టు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వాలని ఈ యొక్క పార్టీల్ని మనం ప్రజల్లో ఎండగట్టి మన మెడలు వంచి వాళ్ళని కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో భాగస్వాములు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. మనం కేసీఆర్ గారు ఎంత చెప్పారు ఇదిగో భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క మహా దుష్ట కుట్రపూరిత రాజకీయ చర్యను అడ్డుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మీకు తోడు ఉంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు ఒక లేఖ రాశారు, మీరు చదివారు. వాళ్ళు ఆయన ఏం రాశారు లేఖలు అంటే అయ్యా మోడీ గారు రుణాన్ని మీరు మీ అనుభవాలైనటువంటి అదానికి మీరు రుణమాఫీ చేశారు, బ్యాంకుల్ని పిలిచి బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కూడా మాఫీ చేస్తున్నారు 12 లక్షల కోట్ల రూపాయల రుణాలు, 5000 కోట్ల రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మీకు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు ముందుకు రావడం లేదు, 5000 కోట్లు చాలు వర్కింగ్ క్యాపిటల్ ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళా సజావుగా ముందుకు వెళ్ళటానికి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు కేసీఆర్ గారు రాబోతున్నారు, మా వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు తెలియజేస్తారు. లక్షలాది మంది తోటి విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ హక్కును నిలవేర్చడానికి కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. లక్షలాది మంది తోటి విశాఖ ఉక్కు పోరాటంలో భాగంగా ఇక్కడ పెద్ద బహిరంగ సభ చేస్తాం. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలన్నీ కాడి కింద పడేసినాయి, లొంగిపోయినాయి, గులాంగిరి చేస్తున్నాయి, అన్ని పార్టీలు కూడా సలాములు కొడుతూ ఉన్నాయి, భయపడిపోతున్నారు, కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు, కేసుల కోసం వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనాలు ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగు జాతి యొక్క మణిహారం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగు జాతి యొక్క ఊపిరి, తెలుగు జాతి యొక్క గర్వించదగ్గ పరిశ్రమ ఈ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవటానికి లక్షలాది మందితో విశాఖపట్నంలో ఒక గర్జన సభ చేస్తాము. ఈ యొక్క మోడీ మరల ఉంచుతాం, బీజేపీని మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రైవేటీకరణ జరగకుండా భారత రాష్ట్ర సమితి అడ్డుకుంటుంది, మీతో పాటు పోరాటం చేస్తుంది, మీతో పాటు త్యాగాలు చేస్తుంది, మీతో పాటు నడుస్తుంది, మీతో పాటు ఎలాంటి త్యాగానికైనా వెనుకాడదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మేము మరలా పునః ప్రారంభించబోతూ ఉన్నాము. మరో ఉద్యమం
మొదలవుతుంది మరో అంతిమ